దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 29వ వచనం. మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. మన మంచి దేవుడు వింటున్న మనందరి వినికిడిలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనందరికీ మేలు కలగబోతుంది. మనందరము క్షేమంగా ఉంటాం. అలా మనకు కలుగునట్లుగా మన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇలా మనకు కలగాలంటే మనం ఏం చేయాలి? ఈ సందర్భాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈ అపోస్తలుల కార్యంలో అపోస్తలులుగా ఉన్న ఆ 12 మంది, అలాగే సంఘ పెద్దలు, సంఘ సభ్యులంతా ఒక్క నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని పేపర్ మీద రాసి వారు ఇద్దరిని ఎన్నుకున్నారు. ఇది అంత్యొకాయలో అక్కడున్న వారి దగ్గరికి పంపటానికి, అక్కడున్న వారికి సువార్త ప్రకటించడానికి బర్నబాను అలాగే పౌలు గారిని అక్కడికి పంపిస్తూ ఈ పత్రిక కూడా రాసి వారు పంపించారు ఆ పెద్దల్ని. జాగ్రత్త గమనించండి, వాళ్ళు రాసిన దాంట్లో ఏమంటున్నారంటే, సంగమా వింటున్న వాళ్ళారా, మీకు మేలు కలుగునట్లు మీకు క్షేమం కలుగునట్లు ఈ సంగతులు రాస్తున్నాం. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మేమేమేం చెప్తున్నామో వాటికి మీరు దూరంగా ఉంటే, మీరు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మీకు అది మేలు కలుగుతుంది, మీరు క్షేమంగా ఉంటారు అన్న సంగతి రాసి పంపించారు. ఇందుకే వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోమంటున్నారు, ఏ విషయాల్లో దూరంగా ఉండమంటున్నారంటే, ఈ సంగతులు మనం 28వ వచనంలో 29వ వచనంలో మనం చూడగలుగుతాం. 1, విగ్రహాలకు బలిచ్చిన వాటిని మనం తినకూడదు. విగ్రహాలకు బలిచ్చిన వాటిని మనం ఒక్కసారి పరిశీలిస్తే, దానియేలు గ్రంథంలో దానియేలు అనే భక్తుణ్ణి, శద్రక్ మేషక్ అభిద్నగు అనే భక్తుణ్ణి బబులోను దేశానికి నెబుకద్నెజర్ రాజు చెరపట్టుకుని తీసుకుని వెళ్ళినప్పుడు, వారిని వారున్న ఆ హాస్టల్లో ఉన్న ఆ వార్డెన్ వారికి చక్కని అద్భుతమైన భోజనం తీసుకుని వెళ్ళి పెట్టారండి. తీసుకుని వెళ్ళి పెడితే ఆ భోజనం తినే ముందు వారికి ఎందుకో డౌట్ వచ్చింది, ఇది ఈ మాంసం ఎక్కడిది, ఇది ఎక్కడుండి తీసుకొచ్చారు అంటే అనగానే వెంటనే వాళ్ళు చెప్పారు, విగ్రహాలకు బలిచ్చే వాటిని రాజుగారి దగ్గరికి పంపిస్తారు, ఆయన ఇదిగో ఈ హాస్టల్ పంపించారు. అమ్మో, విగ్రహాలకి బలిచ్చే వాటిని మేము తినకూడదండి, మా బైబిల్లో రాసి ఉంది, మా చట్టం, దేవుడు మాకు ఇచ్చిన చట్టం అది, కాబట్టి మేము వీటిని తినకూడదండి. అరే, మీరు తినాలి, తినకపోతే మళ్ళీ రాజుగారు మాకు ఉద్యోగం తీసేస్తారు, మీరు తినాలి, మీరు బలహీనలు అవుతారు, లేకపోతే లేదండి లేదండి, మాకు ఆకుకూరలైనా పర్వాలేదు, మాకు కూరగాయలైనా పర్వాలేదు, మాకు మాత్రం ఈ వద్దండి, దయచేసి మాకు పెట్టద్దు. వాళ్ళు అలా నిష్ఠగా ఉన్నారు. కాబట్టి ఆ మొదటి అధ్యాయంలోనే దానియేలు గ్రంథంలో చూస్తాం, అక్కడున్న వాళ్ళ స్థానికులు అందరి చదువులు వేరు, వీళ్ళ చదువులు వేరు. వీళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని లెక్కేస్తే అక్కడ స్థానికంగా ఉన్న వారందరికంటే 10 అంతల జ్ఞానవంతులుగా దేవుడు వీరిని ఆశీర్వదించాడు. అంటే వారికంటే 10 రెట్లు జ్ఞానం దేవుడు వీరికి ఇచ్చాడు అలా నిష్ఠగా ఉండబట్టి. అంత మాత్రమే కాదు, అన్య దేశంలో కూడా దేవుడు వారికి మేలు చేస్తూనే ఉన్నారు. ఆ దేశంలో ఉన్న వారందరూ వీళ్ళని ఎలాగైనా లేకుండా చేయాలి, వీళ్ళని చంపేయాలని శద్రక్ మేషక అభిద్నగునేమో అగ్నిగుణలు వేసి చంపేయాలనుకున్నారు, దానియేలునేమో సింహాల గుణలు వేసి చంపేయాలనుకున్నారు. అందరూ కుట్రలు చేసి చంపేయటానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళందరి మధ్య వీళ్ళు కనపరచబడ్డారు, వాళ్ళకు మేలు కలిగింది, వారు క్షేమంగా ఉన్నారు, వారు హెచ్చించబడ్డారు. కారణం, ఆ విగ్రహాలకు బలిచ్చే వాటిని తెలియదు.
ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, విగ్రహారాధన స్థలాల దగ్గర వారి పండగలు చేసినప్పుడు ఆ పండగల్లో మనం వాళ్ళతో పాటు వెళ్ళి ఆ పండగల్లో వాళ్ళ భోజనాలు మనం తినకూడదు. అంతమాత్రమే కాదు, వాళ్ళు వివాహం చేసినప్పుడు, విగ్రహారాధన సంబంధమైన వివాహం చేసినప్పుడు ఆ వివాహంలోకి వెళ్ళి అక్కడ భోంచేయకూడదు. విగ్రహారాధన సంబంధమైన ఫంక్షన్స్ ఏది పెట్టినా, అది ఏ ఫంక్షన్ అయినా సరే, అది ఒక చనిపోయిన కార్యక్రమం పెట్టినా, లేకపోతే ఒక పుష్పావతి కార్యక్రమం పెట్టినా, ఏ కార్యక్రమం అయినా కార్యక్రమాలు విగ్రహంగా జరిగితే, విగ్రహారాధన పద్ధతిలో జరిగితే, ఆ పద్ధతుల్లో జరిగిన ఏ కార్యక్రమంలో మనం పాల్గొని భోంచేసినా విగ్రహార్పితమైంది మనం తిన్నట్టే. అలా మనం తింటే మనకది మేలు కాదు, మనకది క్షేమం కాదు. కనుక అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇది మొదటి మాట. అనేకసార్లు మనం వాటి విషయంలో ఈ నిష్ఠను మనం పాటించక మనం పొందాల్సిన మేలు మనం పొందలేకపోతున్నాం. క్షేమంగా ఉండాల్సిన మన జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని కీళ్లు జరుగుతున్నాయి. కనుక కీడు జరగకుండా మనం క్షేమంగా ఉండాలంటే, మనకు మేలు జరుగుతూ ఉండాలంటే, మనం అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కనుక ఈ మాటలు మీలో కొంతమందికి బాధించినా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక రెండవది, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లోనే మరొక ఆజ్ఞ కూడా ఉంది. రక్తాన్ని తినకూడదు. ఎందుకంటే రక్తం ప్రాణం కదా, రక్తాన్ని తినకూడదు, రక్తపు గడ్డను తినకూడదు. చాలామంది ఈ రక్తంలో బలం ఉంది కదా, ఆ రక్తాన్ని తిందాం, ఈ రక్తాన్ని త్రాగుదాం అనుకుని కొంతమంది ఆ రక్తాన్ని తినటం, రక్తాన్ని త్రాగటం చేస్తూ ఉంటారు. అది చేయకూడదు. ఎందుకంటే అది మనకు దేవుడిచ్చిన చట్టం. దేవుడిచ్చిన చట్టాన్ని మనం పాటించాలి. అది మనం తినకూడదు. ఫ్రీగా వచ్చినా తీసుకోకూడదు, తినకూడదు. కనుక వాటికి దూరంగా ఉందాం, ఆ విషయంలో జాగ్రత్త పడదాం. ఇక మూడవది, గొంతు నులిమి చంపిన దాన్ని అని దాని అర్థం. రక్తం చిందించిన తర్వాత దాన్ని తినాలని ఉంది. ఏం తినొచ్చు, ఏం తినకూడదు అన్ని వివరంగా మన కోసం దేవుడు రాసిపెట్టారు. అయితే ఈ గొంతు నులిమి చంపిన దాన్ని తినకూడదు, రక్తం చిందించిన దాన్ని తినాలి. ఇందులోనే మీకు మాట, యాక్సిడెంట్గా చనిపోయింది ఏదన్నా, గొర్రె కానీ లేకపోతే కోడి కానీ యాక్సిడెంట్గా చనిపోయింది, దాన్ని మనం తినకూడదు. గొంతు నులిమేసి చంపేశారు, అలాంటి వాటిని కూడా మనం తినకూడదు. అలాంటి వాటిని తినకూడదు అని రాసింది కాబట్టి మనం వాటికి దూరంగా ఉందాం. ఈ విషయంలో జాగ్రత్త పడదాం. ఎందుకంటే దేవుడు వద్దన్న దాన్ని మనం ఎందుకు చేయాలి? దేవుడు వద్దన్న దానికి మనం దూరంగా ఉందాం. ఇంకా కింద అంటాడు, జారత్వాన్ని విసర్జించాలి. జారత్వం అంటే పెళ్ళి కాకుండానే ఇంకొక అమ్మాయితో లేక ఇంకో అబ్బాయితో మనం కలిసి ఉండటం, అది జారత్వం. పెళ్ళైన తర్వాత మనది కాని స్త్రీతో కానీ, మనది కాని పురుషుడితో కానీ మనం కలిసి ఉంటాం, మనం అది వ్యభిచారంగా ఉంది. అది ఒక వ్యభిచారం లేక జారత్వం అంటారు. ఇలాంటి జారత్వానికి దూరంగా ఉండాలి. అది మనకు మేలు కాదు, కీడే జరుగుతుంది అలా చేయటం వల్ల. క్షేమంగా ఉండటానికి బదులు రకరకాల శోధనలో పడతాం, ఇబ్బందుల్లో పడతాం, క్షేమస్థితిని కోల్పోతాం, మేలును కోల్పోతాం మనం. కాబట్టి ఈ మేలు కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి వాటికి, జారత్వానికి మనం దూరంగా ఉండాలి. కనుక ఈ జాగ్రత్తలు మనం తీసుకుందామా? ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని అందరం క్షేమంగా ఉందాం, అందరం మేలు పొందుదాం. కాబట్టి ఈ నాలుగు జాగ్రత్తలు గమనించండి. మొదటి జాగ్రత్త, విగ్రహారాధన సంబంధమైన వాటిని మనం తినొద్దు. రెండవది, రక్తాన్ని తినొద్దు. మూడవది, గొంతు నులిమి చంపిన దాన్ని తినొద్దు, రక్తం చిందించిన దాన్ని తిందాం. నాలుగవది, జారత్వానికి లేక వ్యభిచారానికి దూరంగా ఉందాం. ఈ నాలుగు విషయాల విషయంలో మనం వాటికి దూరంగా ఉండి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అది మీకు మేలు, అది మీకు క్షేమము అని చెప్తున్నారు. కనుక వింటున్న మనందరము క్షేమంగా ఉండాలి, వింటున్న మనందరం మేలు పొందుతూ ఉండాలి. కనుక ఈ జాగ్రత్తలు మనం ఎందుకు తీసుకోవద్దు? ఇక నుండి జాగ్రత్తలు అందరం తీసుకుందామా? అలా జాగ్రత్తలు తీసుకుని అందరూ మేలు పొందుదురుగాక, అందరూ క్షేమంగా ఉందురుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి.
అందరూ క్షేమంగా ఉండే భాగ్యం ఇవ్వండి, అందరికీ మేలులు సమృద్ధిగా మీరు అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.